मुख्यमंत्री जगन मूडुन्नर पालनलो टोटल गा 194 ఐటీ కంపెనీలు అలాగే 23,000 మందికి ఐటీలో ఉపాధి అవకాశాలు దొరికాయని అధికారులు ఏపీకి చెందిన అధికారులు చెప్తున్నారు. అంటే ఈ ఐటీ సమస్యలు రాష్ట్రంలో తల్లి వచ్చేలా అనేక వాళ్ళకి ప్రోత్సాహకాలు ముఖ్యమంత్రి ప్రకటించడం వల్లే చాలా మంది వచ్చి ఇక్కడ ఐటీ సమస్యల్ని ఏర్పాటు చేశారని కూడా ఈ అధికారులు ఐటీ అధికారులు చెప్తున్నారు. అలాగే పలు ఐటీ కంపెనీలు కొన్ని తమ కార్యకలాపాలను విస్తరణ చేసుకోవడంలో భాగంగా కూడా వాళ్ళ బ్రాంచెస్ ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అందులో కొన్ని మనం చూసినట్లయితే 2019 కి ముందు రాష్ట్రంలో ఐటీ కంపెనీల సంఖ్య 178 కాగా అది ఇప్పుడు 327 కి చేరుకుందట. 3.5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏకంగా 194 ఐటీ కంపెనీలు వచ్చాయి. గత 6 నెలల వ్యవధిలో చూసినట్లయితే ఇన్ఫోసిస్ లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏపీలో తమ కార్యాలయాలను ప్రారంభం చేశాయి. 2019 లో కేవలం 50 మందితో ప్రారంభమైన WSA గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3300 దాటింది. ఇందులో 2000 మంది ఎంప్లాయీస్ గత 2 ఏళ్లలోనే వచ్చారట. అలాగే 2019 లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 4200 కు చేరుకుందని పల్సెస్ CEO శ్రీనివాస్ బాబు తెలుపుతున్నారు. అయితే ఐటీ రంగంలో కూడా ఏపీ ఆకట్టుకుంటుంది. పారిశ్రామికవేత్తల్ని చాలా ఐటీ సమస్యలు కూడా ఏపీకి వస్తున్నాయి. కొత్తగా అంటే ఈ జగన్ పాలనలో 194 ఐటీ కంపెనీలు రావడం, ఐటీలోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు 23,000 మందికి దక్కడం అనేది గొప్ప విషయమే.